స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు, శ్రీకృష్ణ జన్మాష్టమి మరి దీనికి సంబంధించి ఆ రోజు మనందరం కూడా ఆచరించవలసిన పరిహారాల గురించి, విధి విధానాల గురించి పూర్తి వివరణ గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ సోమవారం చాలా అద్భుతమైన రోజు. అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించారు, తర్వాత భగవద్గీత ద్వారా మనందరికీ ఎంతో మంచి ఉపదేశాన్ని అందించారు. అసలు శ్రీకృష్ణ జననం వెనకున్న అసలు ఆంతర్యం ఏంటి, ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటంటారు? వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడి యొక్క జననం వెనకాల రహస్యం అడిగారు కదండి. కొంతమంది దుష్టులు ఉంటారు, వెధవలు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, మూఢులు ఉంటారు, వాళ్ళు కూడా భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో తలుచుకుంటూ ముక్తి పొందాలి అని. ఏమంటే కాలంలో అనేక మంది అన్నం కాకుండా అశుద్ధాలు తినేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు కృష్ణుడు 16,000 మంది గోపికలతో ఉన్నాడు అని నానా రకాలుగా విషయ పరిజ్ఞానం లేని వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటా, అటువంటి వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకున్నా సరే నా పేరు ఎత్తి వాళ్ళు మోక్షం పొందాలని చెప్పి శ్రీకృష్ణుడు ఈ జన్మ ఎత్తే అట్లా శ్రీకృష్ణుడు మనకు రహస్యంగా ఒక నన్ను చెప్పుకోవచ్చు. తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను తలుచుకున్నారు వాళ్ళు పుణ్యజీవులు అవ్వాలి అని. ఆయన భగవంతుడు అండి, కరుణ అంతా ఇంత ఉండదు. అంటే అమ్మా, రామావతారంలో వానరులందరూ రాముడు వారికి సేవ చేశారు. ఆ సమయంలో రాముడు రాజనేశ్వామి కావలించుకున్నారు. ఆ కావలించుకోవాలనే కోరికని వానరులందరూ కూడా కోరుకున్నారు. అంతమంది ఆయన ఎక్కడ కావలించుకుంటారు, అప్పుడు సమయం లేదు, చివరికి వచ్చేసింది. ఆయన ఏమన్నారంటే, వచ్చే జన్మలో నేను కృష్ణావతారం ఎత్తుతాను, మీరందరూ గోపికలుగా వస్తారు, అప్పుడు నా ప్రేమను అందరూ పొందుతారు అని చెప్పి వరం ఇచ్చారు. ఆ వర ప్రభావం ఆయన కృష్ణుడిగా ఎత్తడం, 16,000 మంది గోపికలు, అష్ట భార్యలు అని చెప్పి అస్కలిత బ్రహ్మచారమ్మ ఆయన. అందుకని నెమల పెంచం ఉంటుంది. ప్రకృతిలో సంయోగం సంభోగం అనేటువంటిది లేని జీవి నెమలి మాత్రమే. అందుకనే పవిత్రమైనటువంటిది కనుక ఆ నెమలి పింఛాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ పెట్టుకుని ఉంటాడు చక్కగా. జగద్గురువులో మొట్టమొదటి వాడు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పి మనం ఇట్లా అనుకుంటాం వాగ్రధ సంప్రదాయం, కానీ జగద్గురువులుగా పార్వతే జగత్ మొత్తానికి తల్లిదండ్రులుగా మనం పార్వతీ పరమేశ్వరులు అనుకు ఎట్లా అయితే అనుకుంటామో జగద్గురువుల్లో మొట్టమొదటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే భీష్మ పితామహులు చనిపోయే సమయంలో ధర్మరాజు వాళ్ళందరినీ పిలిచి, తాత నీ తర్వాత ధర్మాన్ని బోధించే వాళ్ళు ఎవరూ లేరు చెప్పు అనగానే, జగద్గురువువి నువ్వు ఉండగా నీ ముందు నేను చెప్పగలను అని చెప్పి భీష్ముల వారు అన్నప్పుడు, జగద్గురువు అన్నమాట సత్యమే, కానీ నాకు గ్రంథజ్ఞానం ఉంది, నీక గ్రంథజ్ఞానంతో పాటు 150 సంవత్సరాలు లోకజ్ఞానం ఉంది కదా, రెండు రంగులంచి పిల్లలకి చెప్పవయ్యా అని అంటారు. అంతటి మహామేధావి సామాన్యుడు కదమ్మాడ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణ అనగానే కష్టాలని హరించి వేస్తాడు ఆయన. కృష్ణ అని పిలిస్తే కష్టాలని హరించేస్తాడు. మనందరికీ ఏంటంటే నల్లవాడే అనే పాట విన్న తర్వాత మనం అలానే సరదాగా ఆడుకుంటూ ఉంటాం. కృష్ణ అంటే కష్టాలని వెంటనే హరించి వస్తాడు ఆయన. భక్తులు పిలిచిన వెంటనే శివుడి కన్నా ముందు ప్రత్యక్షమవుతాడు కృష్ణుడు. కానీ ఆయన లీలలు మనం తట్టుకోవడం అనేటువంటిది సామాన్యమైనది కాదు. ఆటలాడిస్తాడు, నానా అగచాట్లు పెడతాడు ఆయన, చిలిపి అల్లరి. అందుకని ఆయనకి చిన్న కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, అగడాల కృష్ణుడు అనేక రకాలుగా పేర్లు. అంటే ఏంటంటే ఆయన్ని మనం భగవంతుడిగా చూసాం, ఆయన ఏంటంటే మీరు నేను ఒకటిగా అనుకోండి అని అంటాడు. దేవుడు అని పేరు పెట్టి ఆయన మనం దూరం చేసుకున్నాం, కానీ ఆయన ఏమంటాడంటే నేను మీలో ఒకరిని, నాలో మీరు ఒకరు అన్నట్టుగా నేను భావన ఉంటుంది ఎప్పుడు కూడా. కృష్ణాష్టమి చక్కగా
వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అనుకుంటూ చక్కగా ఇంటి నిండా కూడా పచ్చకర్పూరంతో ధూపం వేసుకొని చక్కగా ఆ నిప్పుల మీద పచ్చకర్పూరం వేస్తే ఇల్లు మొత్తం ధూపం వచ్చేస్తుంది. కృష్ణుని అలంకరించుకొని గీతా పారాయణ చేసి అటుకులు నివేదన పెట్టి నలుగురికి ఎవరికైనా వస్త్రములు ధరించడానికి అవకాశము లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటుంటారు, సరైన వస్త్రం కూడా బయట, అటువంటి వాళ్ళకి నలుగురికి వస్త్రం ఇచ్చి బయట తినటానికి కూడా యోగ్యత లేక ముష్టి వాళ్ళు ఉంటుంటారు కదండి, అటువంటి వాళ్ళకు నలుగురికి భోజనం పెట్టమండి. అన్నదానానికి వెళ్తాను, అన్నదానాశ్రమం అన్నదానానికి ఉంటే అందులో నేను 100 రూపాయలు కడతాను అంటే అది కరెక్ట్ కాదు, 100 మంది కడుతూ ఉంటారు, ఆ తిండి తొడకని వాళ్ళు ఉంటారు. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే అమ్మా, నాకు ఒకటి గుర్తు, నేను ఒకటి చదివి అయినప్పుడు అని చెప్పా, ఒక పెద్ద మహానటుడు, నటుడు అంటేనే నటించేటువంటి వ్యక్తి, వాళ్ళే హీరో కాదు నటుడు. నేను హిందూగానే పుట్టాను, రోజు దేవాలయానికి వెళ్ళేవాడిని, దేవాలయం బయట ముష్టెత్తుకునే వాళ్ళకి భగవంతుడు మంచి యోగ్యత ఇవ్వలేదు కాబట్టి నాకు ఈ యొక్క హిందూ ధర్మం మీద నాకు పోయి నేను మొత్తం మారానని చెప్పుకున్నాడు. నీలాంటి వాడికి అవకాశం ఇచ్చి గుడికి గుడికి లోపలికి పిలిపించుకుంటున్నాడు అంటే గుడి బయట ఉన్నవాళ్ళని నీ కంటికి చూపించడం కోసమే. ఒక మనిషికి నీ కడుపు నిండా అన్నం పెట్టి నీకు ఒక రూపాయి ఇస్తే నువ్వు నీ కడుపు నిండింది కాబట్టి వాళ్ళందరికీ నువ్వు అన్నం పెడతావని చెప్పి నీకు రూపాయి ఇస్తే ఆ రూపాయి నువ్వు వెనక దాచుకొని వాళ్ళకి నువ్వు పెట్టట్లేపి నిందిస్తున్నావు మళ్ళీ దేవుణ్ణి. నేను అలా గుడి దగ్గర అడుక్కునేటువంటి వాళ్ళు ఉంటారు, వారికి ఒక 4 5 భోజనం పెట్టమండి కడుపు నిండా, వాళ్ళకి బట్టొచ్చి భోజనం పెట్టేసేసి నమస్కారం చేసుకోమండి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ మాధవుడు ఎవరు, మాధవుడు కృష్ణ భగవానుడు జగన్నాటక సూత్రధారి, ఆ మాధవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడమ్మా. ఎంతటి వాడంటే కౌరవ పాండవ యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి దేవి పిలుస్తుంది ఇద్దరిని లోపలికి. పిలిచినప్పుడు కృష్ణుడు ఏదో చెప్పబోతుంటే ఆగో కృష్ణ అనగానే నోరు మూసుకుంటున్నాడు కృష్ణుడు. సర్వకార్య సాధకుడువైన నువ్వు తలుచుకుని ఉన్నట్లయితే ఈ యుద్ధాన్ని ఆపేవాడివే, కానీ అలా ఆపకుండా సర్వరాజవంశాలని నాశనం చేశావు, నీ యొక్క జీవితం కూడా దిక్కులేని దిశలో తెల్లవారుతుంది అని శపిస్తుంది. ఎవరు, గాంధారీదేవి. దానికి శ్రీకృష్ణ పరమాత్మ, అత్త పుత్రశోకంతో అనవసరమైన పరుష నిందకి దిగజారని గాంధారి అని నీకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో నేను ఇప్పుడు బాధపడుతున్నాను అత్త అంటాడు. అంత తిట్టిన ఆయన్ని, అంతటి మహాబ్రహ్మజ్ఞాని శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఫోటో అక్కడ పెట్టుకుని రోజు చూసుకుంటూ కూర్చుంటే జ్ఞానం వస్తుంది మనకు. కృష్ణుడు అంటే మనం ఏదో గోపికలతో ఆటలాడతాడనే తెలుసు మనకు. జ్ఞాన గురువు, జ్ఞాన సాధకుడు, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువు కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ, అది మనం తెలుసుకోలేము. ఎందువల్లనంటే ఎంత తిట్టిందో ఆవిడ. అంత మనమైతే అంటాం నువ్వు పోతావు, మీ నాన్న పోతారు, మీ తాత పోతారు, మనం అందరం తిడతాం, అప్పటికి కూడా నీకు అపవాదం వస్తుందని నేను బాధపడుతున్నాను తా అని ఆయన అంటాడు. అంతటి మహామేధావి జ్ఞాని శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన మహా నానా ప్రయత్నాలు చేశాడు యుద్ధం ఆపాలని చెప్పి, కానీ ఎవరు వినలా. ఆయన మాట విన్నప్పుడు ఎవరేం చేస్తారు, మాయతో ఇలా అనొచ్చు కదా అంటారు. ధర్మాన్ని ధర్మంతో కాపాడుతాడు, అధర్మాన్ని అధర్మంతో జయిస్తాడు. ఆయన యుద్ధం అంతా అదే జరిగింది, ఆయన అదే అంటాడు. నువ్వు ధర్మంగా ఉన్నావా, నీ వైపు నిలబడి నేను నిన్ను గెలిపిస్తా, అధర్మంగా ఉన్నావా, ఆ అధర్మంతో నేను జయిస్తా, అది మాత్రం ఖచ్చితంగా నేను జయించడం కష్టం గ్యారంటీ. నువ్వు ధర్మంగా ఉంటే నీ వైపు ఉంటా నేను, అధర్మంగా ఉన్నావా అధర్మంగా నిన్ను ఓడిస్తా నేను, నాకు కావాల్సింది నువ్వు ఎలా అయితే ఉన్నావు అలా నేను నీ దానికి వ్యవహారం చేస్తాను. అంత మేధావి ఎవరూ లేరు ఇంకా, అంతటి ఆలోచన గల వ్యక్తి, అంతటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. అతనిదే కాబట్టి వచ్చేటువంటిది కృష్ణాష్టమి. ఇంకా వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవికి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని చెప్పి చక్కగా ఆయన అంగాంగ సుందరంగా వైభవంగా చక్కగా పారాయణ పెట్టు బొమ్మకి చక్కగా అలంకారం చేసుకొని గీతా పారాయణ చేసుకొని ఆయన తటుకులు వెన్నపోసే స్వామివారికి నివేదన పెట్టేసి ఒక 4 ముష్టి వాళ్ళకి చక్కగా కృష్ణుడు రూపంగా తలిచి కథామోహం ఇలా పెట్టుకొని పెట్టకుండా 4 దగ్గరకు తీసుకెళ్ళి చక్కగా అన్నం నేను పొట్లం కట్ట పెట్టేస్తానని పెట్టకుండా వాళ్ళల్లో భగవంతుని చూసుకో, నువ్వు హోటల్కి వెళ్ళి నేను హోటల్కి 4 తీసుకొచ్చి పెడతాను అన్నదానం డబ్బులు కడతా అంటే ఉపయోగం లేదు, అన్నం దొరకని వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి ఆ 4 గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ 4 ఇంట్లోంచి అన్నమును పప్పు కూర తీసుకెళ్ళి చక్కగా విస్తరాకేసి వాళ్ళకి వడ్డించు.
నీకు ఇంకా పుణ్యం రావాలంటావా, వాళ్ళ తిన్న విస్తర తీసి పక్కన పడే, తిన్న విస్తర తీసి పక్కన పడే, దేవుడిగా భావించు. గుడి ముందు ఉన్నారు కదా, గుడిలోకి మనం దేనికి వెళ్తున్నాం, దేవుణ్ణి అడుక్కోవడానికి. మనం బెచ్చగాలమే, మనం ఆ విషయం మర్చిపోతున్నాం. దేవుణ్ణి అడుక్కోవడం కోసం మనం వెళ్తున్నాం, దేవుణ్ణి అడుక్కోవడం కోసం మనం వెళ్తున్నాం. దేవుని మనం లోపల అడుక్కుంటాం. ఆ దేవుడి దగ్గర నుంచి బయటికి రాగానే వీళ్ళు బయట అడుక్కుంటున్నారు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పూజ చేసుకున్నావు, పురస్కారాలు చేసుకున్నావు, చేసేవు, ఆ పావులను నిద్రపై మాగిస్తే నీకు ఆ పుణ్యం వస్తుంది, ఆ పాపం మొత్తం పోతుందని చెప్పి వాళ్ళు అయ్యా బాబులు అడుక్కుంటున్నారు. కాబట్టి మనం అడుక్కునే వాళ్ళమే, ఆ విషయం మనం మర్చిపోతాం కదా. ఆ బయట ఉన్న వాళ్ళు భగవంతునికి చూసుకొని చక్కగా వాళ్ళ గల నాలుగు విస్తరాకులు వేసి అన్నం పెట్టి, నీకు అంత భక్తి ఉంది ఆ విస్తరాకులు కూడా తీసి పక్కన పెడిన తర్వాత, లేదు అన్నం పెట్టి పక్కన మనిషిని కూడా ఇచ్చి, ఖచ్చితంగా భగవంతుడు నేను వెతుకుంటూ వస్తారమ్మ, సందేహమే లేదు అందులో. చక్కగా వివరించారు, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణాష్టమి మరి ఆగస్టు 26వ తారీఖున, సో ఖచ్చితంగా మరి చక్కటి పరిహారాలు, మన జీవితాన్ని అద్భుతంగా మార్చేటటువంటి అద్భుతమైన పరిహారాలు గురుగారు వివరించారు కదా. ఇవన్నీ చేసి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.